బ్యాగ్లు మరియు ల్యాప్టాప్స్ మన విద్యార్థి విద్యార్థినులకు మేడం చేత ఇప్పుడు మన కార్యక్రమం గురించి మన ముఖ్య అతిథి గారు విద్యాశాఖ మంత్రి గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సో ప్లీజ్ దయచేసి ఇదొక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రప్రథమంగా మిర్కాన్పేట ప్రలాంపౌరులు పెద్దలు గౌరవనీయులు గ్రామ సర్పంచ్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం జ్యోతి చంద్రశేఖర్ एजुकेशन मिनिस्टर श्रीमती सबिता इंद्रारेड्डी गारी स्वागत सुस्वागत एमपीटी मैडम ज्यो मंडपुंड ज्योति गारी एमपीटीसी काकी रामुलु गारी स्टेज पै उ गौरव सरपंच एमपीटीसी ना मुझे उद्दल को प्रजक पिलक अंदर की ना युक्त नमस्कार एडब्ल्यूएस नीचे मन को ఇక్కడ మనకు పాఠశాలకు ఎంతో సహకరించడానికి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఎంతో కష్టపడి ఆ సంస్థని ఇక్కడికి తీసుకొచ్చి మనందరికీ హెల్ప్ చేసి మన పాత స్కూల్ని కొత్త స్కూల్గా ఒక ప్రైవేట్ స్కూల్గా చాటిదిద్దినందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది మేడంకి టైం లేను నేను ఇంతటితో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ రామన్మోహన్ మాట్లాడవలసింది ఒక थैंक यू धन्यवाद मैडम थैंक यू चंद्रशेखर गारु धन्यवाद तदपरि मरी गंगूर मंडल एमपीटीसी राहुल गारु माट्लाडुतुन्नारु गौरवनीयुलु मरी सभा अध्यक्षुलु मन प्रियतम नायकुरालु मन पेदल पेनिधि मन आशाज्योति बड़क बलहन वर्ग आशाज्योति अम्म सबिता इंद्रारेड्डी गारु राष्ट्र विद्याशाख मंत्री गारी स्वागति मरी मा ग्रामा की विविध ग्रामल वापसी सर्पंच एमपीटीसी मरी मुख्य मैं ग्राम स्कूल पिल विद्या आलोची पिल चक्कर विद्युदा आलोचन तो मन ग्राम पड़ने अमेजा कंपनी प्रमुख को पेर के अंदर की प्रमुख ना ओक मरी मरी धन्यवाद मैं अमेजा कंपनी वालू इक कंपनी वैसा तदपरी मरी वैस एंपी मंडल अध्यक्षुलु वैसा मंडल उपाध्यक्ष मरी विविध कॉर्पोरेशन चैरम वेदिक पेर पेरना अधिकार मरी पत्रिका विलेकर् मरी मन के रक्षण कटी मरी पोल सिबंदी की मुदल उद्दुक मरी विद्यार्थुक विद्यार्थिनी मरी ना तो एमपीटीसी మా గ్రామ అమ్మలకు అక్కలకు అందరికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు మరి మన పాఠశాల ఇంత అభివృద్ధి చెందిందంటే మరి మన అమ్మ సబితమ్మ గారి యొక్క సహకారంతోటే ఈ యొక్క అభివృద్ధి జరిగింది మరి అమెజాన్ గారి కంపెనీల తోటి మరి డబ్బులు ఈ యొక్క పాఠశాలను చక్కగా తీర్చిదిద్దిండ్రు మరి మనకొక ఫస్ట్ రాంగన ఒక బ్రహ్మాండమైన గేట్ ఏర్పాటు చేశారు మరి అప్పుడు ఆ గేట్ కూడా లేకుండే మరి ఒక 20 30 కంప్యూటర్లు మన అమెజాన్ కంపెనీ వారు మన గ్రామానికి పిల్లల చదువు కొరకు
कंप्यूटर मयम उबी कंप्यूटर ने उदेश कंप्यूटर इप्चर प्रति रूम को ग्रिल्स वैसी मैं प्रति रूम को कलर्स वैसी मरी చిన్నపిల్లలు ఆడుకుంటందు కూడా ఒక చక్కటి స్టేజ్ కూడా తయారు చేశారు పెద్దవాళ్ళు ఆడుకుంటందు కూడా కబడ్డీ వాలీబాల్ ఎన్ని ఆడినా ఇయన మన మిరకాన్పేటలో మరి అమదాన్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి చాలా గొప్పదే వాళ్ళు పిల్లల దృష్టిలో పెట్టుకొని చేశారు ఈనాడు దేశం బాగుపడాలన్న జిల్లా బాగుపడాలన్న మండలం బాగుపడాలన్న ఊరు గ్రామం బాగుపడాలన్న మన కుటుంబం బాగుపడాలన్న ముఖ్యంగా విద్య ప్రతి ఒక్కరు కూడా విద్యను ముందుకు తీసుకొని పోయి పోతే మనం ఎంత విద్యను అభ్యసిస్తామో మన జీవితం అంత చక్కదనంగా ముందుకు సాగుతుందని కూడా నేను విద్యార్థులకు కూడా చెప్తున్నాను మరి విద్య అంటే కోట్లు సంపాదించని నాడు అది ఎప్పుడు ఎన్ని పదవ కూడా తెలియదు మరి ఎన్ని బిల్డింగులు కట్టినా ఉండవు ఎన్ని భూములు కొన్నా ఉండవు మన ఎమ్మడి ఉండేది ఒకటే ఒకటి విద్య అందుకరేగే నీ తల్లిదండ్రు కూలి నాలి చేసి మరి అలా నిన్న బడికి పంపిస్తే నా పిల్లను మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదిగిపోయి రేపు మమ్మల్ని పోషిస్తారని ఆశతోటి మిమ్మల్ని బడికి పంపిస్తున్నారు మీ మీద నమ్మకం పెట్టి దయచేసి ఆనాడు మేము కంపెటప్పుడు చదివేటప్పుడు కనీసం బలపాలు కూడా లేవు ఈనాడు మీకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తున్నది ప్రభుత్వం తోటి ప్రతి సహకారం అందుతున్నది మీకు ఫుల్ టీచర్స్ ఉన్నారు ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇలా 10th క్లాస్ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు నాకు ఒక పంతులగా చెప్తారు మన దాన బీడీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఇలా మన స్కూళ్ళల్లో విద్య చెప్తారు అటువంటిది మీరు విద్య చెప్పినప్పుడు ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా విని మరి మీ అమ్మ నాయన కలలను సహకారం చేయాలంటే మీరు విద్యలో ముందుగా దూసుకొని పోవాలి అంచెలంచెలుగా తోటి విద్యార్థికి 10 మార్కులు ఎక్కువ వచ్చినామంటే నాకు కూడా ఆ విధంగా మార్కులు రావాలి ఆయన కన్నా నాకు మార్కులు ఎందుకు తక్కువను అని రాత్రి మగళ్ళు కష్టపడి మీరు చదువుకుంటే బాగుంటుందని నేను మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి మా ఈ యొక్క స్కూల్ గురించి కూడా పాత స్కూల్ బిల్డింగ్ నుండే అవి పూర్తిగా శిలావస్థలో ఉన్నాయి మరి ఎన్ని మార్కులు చెప్పినా దానికి పర్మిషన్ దొరకక మరి చాలా బాధపడము ఆ స్కూల్ ఉంటే మన స్కూల్ ఎంతో పూర్తిగా దాని అలంకారమే లేకుండా అయింది మరి అమ్మగారి దయ వలన మనకు 10-15 రోజుల క్రితమే మన డిస్పెండల్కు ఆర్డర్ ఇప్పించి ఈనాడు ఆ డిస్పెండల్ కార్యక్రమం కూడా మన అమెజాన్ కంపెనీ చేస్తేనే ఇలా మనకు చాలా సంతోషం మరి ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు మా అమెజాన్ కంపెనీ వాళ్ళు మా గ్రామాన్ని దత్తత తీసుకొని మళ్ళీ ఇంకా అభివృద్ధి చేయాలని మరీ మరీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా అమ్మ సవితా ఇంద్రారెడ్డి గారికి మరీ మరీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను కార్యక్రమానికి ఉద్దేశించి ప్రసంగించినందుకు అదేవిధంగా వారు ఈ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మన పక్కన ఉండి ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే బాగుంటుందని సలహాలు సూచనలు అందించినందుకు ప్రత్యేకించి రాముల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను తదుపరి మరి సింగిల్ విండో చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్ గారిని ఈ సందర్భంగా ప్రసంగించవలసిందిగా కోరుతాం ఈరోజు మిర్కంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ పునరుద్ధరణ భవనాలు మరియు అన్ని సదుపాయాలు మౌలిక సదుపాయాలు ఈ పిల్లలకు మా విద్యార్థులకందరికీ ఏర్పాటు చేసిన సభకు విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన సబితాంజరెడ్డి గారికి మరియు ఎంపీపీ గారికి మిగతా అందరికీ పేరు పేరున నమస్కారములు ముఖ్యంగా అమెజాన్ సంస్థ మన మంత్రి గారి సహకారంతో వాళ్ళ సూచన మేరకు అమెజాన్ కంపెనీ వాళ్ళు మిర్కంపేట గ్రామాన్ని ఎన్నుకొని అన్ని సదుపాయాలు ఏర్పరిచి ఈ పౌరుల పిల్లల భవిష్యత్తు అందరికీ రాబోయే తరానికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంగా తీసుకున్న నిర్ణయానికి మరియు గ్రామ ప్రజలకు సర్పంచులకు ఎంపీడీసీలకు డైరెక్టర్లకు మిగతా మిగతా అందరి పేరు పేరున ముఖ్య నాయకులు అందరికీ గ్రామ ప్రతాపరు గారికి గ్రామాధ్యక్ష వహించిన జ్యోతి చంద్రశేఖర్ గారికి నాయక శుభాకాంక్షలు అని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం ధన్యవాదాలు సార్ మరి తదుపరి ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా వైస్ ఎంపీపీ శమంతకమణి ప్రభాకర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు